నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ఫస్ట్ నుంచి కనుక మనం ఒక్కొక్క వీడియో మీద కనుక చూసుకుంటూ వస్తే 50 వరకు సబ్జెక్ట్ ఒక ఎత్తు అయితే 50 నుంచి 100 వరకు ఒక ఎత్తు, దాని తర్వాత 150 వరకు ఒక ఎత్తు, దాని తర్వాత సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం క్లియర్గా ఎవ్రీడే అప్డేట్ అందుతూనే ఉంది. వాళ్ళు కూడా ఆ విధంగానే అప్డేట్ అయ్యారు. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా అసలు ఏముంది అని వెనక్కి వెళ్ళి అన్నీ చూసుకొని ఒక క్లారిటీ తెచ్చుకొని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా పాజిటివ్ కామెంట్లు పెట్టి దాంతోపాటు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేశారు. ఈవెన్ క్లాస్లో కూడా మాకు ఈ విధంగా కలిసి వచ్చింది, మేము ఈ విధంగా ఉన్నాము, ఈ సబ్జెక్ట్ను ఫాలో అవటం వల్ల ఇంత బాగా ఇదయ్యాము, అంటే మేము కూడా ఫర్దర్ ఫ్యూచర్ గోల్స్ కోసం కానీ లేదంటే ఈ సంపాదన విషయంలో మా మైండ్ సెట్ కూడా మారుతుంది అని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి మీకు. అండ్ ఇప్పటికీ చాలామంది కామెంట్ల రూపంలో కానీ లైకుల రూపంలో కానీ షేర్ల రూపంలో కానీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ అలాట్ అని చెప్పాలి. ఈ సబ్జెక్ట్ 289 వరకు వచ్చిందంటే మామూలు విషయం కాదు సార్, అదే మంచి సబ్జెక్ట్. ఫస్ట్ నుంచి 50 వీడియోలు చూస్తే సార్ ఎవరికైనా సరే ఈ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది. 50 వీడియోలు దగ్గరనే అది అర్థం కాదు. అర్థం కాదు 50 వీడియోల తర్వాత అప్పుడు కొద్ది తర్వాత సబ్జెక్ట్ ఎలివేషన్ అర్థం అవుతుంది అసలు ఏంటి అనేది. ఇంకా దాని నుంచి ఇంకా కంటిన్యూగా 100 వీడియోల దాకా దాన్ని అర్థం చేసుకోవడానికి జరుగుతుంది. అవును అవును. 100 వీడియోల తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమైనా డెప్త్గా తీసుకెళ్ళి. అవును చాలా డెప్త్. ఇక 200 వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే దాన్ని ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోవాలనే చేయడం జరిగింది. అవును అవును. ఇందులో ఏం చెప్తున్నారు సార్ ప్రత్యేకించి? మనము డబ్బు సంపద కావాలంటే ఎలా వస్తుంది అని ఒక మీమాంసలో ఉన్నాం. అవును. అవన్నీ కూడా మనం క్లియర్ చేసాం ఎలా వస్తుంది ఏంటి, క్లాస్ ద్వారా కానీ లేకపోతే వీడియోల ద్వారా కానీ అన్ని రకాలుగా మనం ఎన్నో రకాలుగా చెప్పేసి దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని బేసిక్స్ ఉన్నాయి, అలాగే దాంతోపాటు మనం అనుభవజ్ఞులు చెప్పిన విధానాలు ఉన్నాయి, అలాగే ఈ సబ్జెక్ట్లో ఏమేమి ఎలా చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ మనం ఎంతవరకు వెళ్ళిపోవాలి అనే దాని మీద చాలా చర్చలు చేసుకున్నాం. దాంతో లాస్ట్ చివరికి ఏమన్నామంటే మనకి సంపద డబ్బు అనేది మన కోసం రాదు, దాన్ని మనకు మనమే సృష్టించుకోవాలని చెప్పాము మనం. అవును. సృష్టించుకోవాలి అంటే మీకు ఏం కావాలనేది మీరు సృష్టించుకోవాలంటే ఎక్కడ సృష్టించుకోవాలి, మీ ఊహలో సృష్టించుకోవాలి. దాన్ని ఊహలో సృష్టించుకున్నది ఏమవుతుందంటే నిజమవుతుంది. అంటే ముందు ఏం చేయాలి, ముందు ఊహించాలి, రెండు నమ్మాలి, మూడు పొందాలి. ఇది సూత్రం మన సబ్జెక్ట్లో మెయిన్ సూత్రం అదే, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ తీసుకున్నా సరే ఒక సినిమా ఎలా రూపొందించాలి మొత్తం తన ఊహల్లోనే ఉంటుంది. అవును. ఒక ఆర్కిటెక్చర్ కూడా ఒక నిర్మాణం చేయాలనుకున్నప్పుడు తన ఊహలో రూపాన్ని ముందు చూస్తాడు, అది మాత్రమే మళ్ళీ దాని మీద ఏం చేస్తాడంటే సెర్చ్ చేయడం కానీ లేకపోతే దాని మీద వర్క్ చేయడం కానీ ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనకు రూపం అనేది భౌతికంగా ముందుకు వస్తుంది. అంతకుముందు మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు అది. అవును. అందుకే ఈ ఫీలింగ్ అనేది కూడా ఎలా ఉంటుందంటే తనకు తాను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప ఎవరు చెప్పినా ఎవరికి చెప్పినా అది అర్థమయ్యే స్థితిలో ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన వాటిని అన్నిటి మనం డబ్బు సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇలాంటి ఒక లగ్జరీ లైఫ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక కొత్త లైఫ్ అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ నుంచి మనం కొత్త మారడానికి కానీ లేదంటే ఒక మంచి పెద్ద ఒక గ్రేట్ బిజినెస్ పెట్టడానికి కానీ ఇవన్నీ ఏదైనా సరే ముందు మీ ఊహల్లో సృష్టించుకోవాలి. ఇక సృష్టించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దానికంటే ఇంకొక పెద్ద మాట ఉంటుంది, ఆ మాట మనం పలకడానికి కూడా చాలా డేర్ కావాలి. ఓకే. ఆవాహన చేయాలి. మీరు ఏవైతే అనుకుంటున్నారో కోరికలు కానీ ఊహలు కానీ డబ్బు సంపద ఏదైనా సరే దాన్ని మీరు ఆవాహన చేయాలి. ఆవాహన చేయడం అంటే ఎలా ఉంటుందంటే ఒక సాధకుడు ఉన్నాడు, ఒక సాధన చేసేప్పుడు ఏం చేస్తాడంటే ఆ దానికి సంబంధించినటువంటి దేవతను కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అనంతమైన శక్తిని కానీ ఆవాహన చేస్తాడు. ఆవాహన అంటే మనసా వాచ కర్మణ ఏకమైపోయి కేవలం మీరు ఏదైతే కోరుకుంటున్నో దాని మీద మాత్రమే దృష్టి నిలపడం. మనసా వాచ కర్మణ ఏదైతే కోరుకుంటున్నా దాని మీద మాత్రమే దృష్టి నిలపడం, దాని మీద దృష్టి నిలిపి దాన్ని ఆవాహన చేయడం. ఆవాహన చేయడం అంటే దాంతో మీరు మమేకం అవ్వడం. ఆవాహన చేయడం అంటే దాన్ని పిలవడం అని కాదు, దాంతో మీరు మమేకం అయిపోవడం. అంటే మీరు వేరు కాదు అది వేరు కాదు అనే ఒక భావన చెందడం. ఎప్పుడైతే అంత డెప్త్గా ఈ సబ్జెక్ట్లో మీరు ఆవాహన చేస్తారో అప్పుడు అసత్యం అంటూ ఏమి లేదు సృష్టిలో, అసత్యం అనేది లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఒకటి ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారు లేకపోతే ఒక లక్ష్యం పెట్టుకున్నారు లేదంటే ఒక కోరిక పెట్టుకున్నారు ఏదైనా కావచ్చు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎంత వీలైతే అంత మ్యాక్సిమం దాన్ని బాగా ఫీల్ కట్టే అంటే మనసావచ కర్మణ అని చెప్పాను. మనం కూడా ఏం చేయాలంటే ఊహల్లో మొత్తం డెప్త్కి వెళ్ళిపోవాలి, దాన్ని వెళ్ళిపోయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత దానికి మీరు డెప్త్కి వెళ్ళిపోయి ఆవాహన చేయండి.
దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా మిత్రుడు ఉన్నాడు, చిన్నప్పటి మిత్రుడు, చాలా కాలం తర్వాత కలిసాను. కలిసిన తర్వాత అది నా వీడియోలు చూస్తున్నాడు ఆయన రెగ్యులర్గా, నాకు తెలియదు ఆయన నెంబర్ కూడా లేదు. ఆయన ఎక్కడో పల్లెటూరులో ఉంటాడు అనుకోకుండా మా వాళ్ళకి కాల్ చేస్తాడు. ఒక్కసారి గురుగారితో మాట్లాడిచ్చండి, ఆయన బాల్యమిత్రుడు నేను చెప్పేసి సర్లే అని చెప్పేసి నా వీలు చూసుకుని ఒకసారి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మీరు ఎప్పుడు వస్తున్నారు ఎటు వైపు అన్నాను. ఒక 1 వీక్ పట్టొద్దండి అన్నాను. 1 వీక్ తర్వాత వెళ్ళాం. మంచి బ్రాహ్మడు, నిష్ఠాగరిష్ఠుడు, ఆ రోజు అన్ని పూజలు పునస్కారాలు కానీ అవన్నీ చాలా చేస్తారు. నేను వెళ్ళగానే చాలా సంతోషపడ్డాడు ఆయన. ఆయన అన్నాడు కదా, అసలు ఈ సబ్జెక్ట్ని ఎలా బయటికి తీసుకొచ్చావు? అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఆ వీడియోలు వింటుంటే నాకే అసలు ఏంటి మనవాడైనా ఇదంతా సబ్జెక్ట్ ఎలా బయటకు వచ్చింది అని ఒక ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎంత వీలైతే అంత తొందరని కలుద్దాం అనుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు. మీరే నా కోసం వచ్చారో చాలా సంతోషంగా. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, దీపావళికో దేనికో అమ్మవారి పూజ చేయడానికి ఆయనకు తామర పువ్వులు అవసరం వచ్చింది. తామర పూలు అవసరం వచ్చేసి ఆయన ఒక ఊరి బయట చెరువు కులం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తామరలు తెంపుదామంటే అవి లోపల ఉంటాయి కదా నీళ్ళ, అవునవును, ఈయన ఈది కొనిపోయి వాడిని తీసుకురాలేడు. ఆ ఒడ్డు నుంటే ఒకటి రెండు ఇలా తీస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి ఏం చేస్తున్నారు అయ్యగారు అంటే, ఏం లేదు ఆ తామర ఆ పువ్వులు కావాలి పూజకి, ఇన్ని కావాలి, దానికి మీరు కష్టపడి వాటిని తెంపి కింద మీరు ఫైట్ చేయడం దేనికి, పిలవండి వచ్చేస్తాయి అన్నాడు. అదేంటండి పిలిస్తే ఎలా వస్తాయని? వస్తాయండి, ప్రకృతిలో ప్రతిదీ మన మాట వింటుంది. మన వైబ్రేషన్ వాటికి చేరినప్పుడు అవన్నీ మనతో మాట్లాడతాయి. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అవునవును, ప్రతి ఒక్క వస్తువుకి కానీ ప్రతిదానికి సృష్టిలో ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అప్పుడు పెద్దన మీరు ఇలా రండి పక్కన నిల్చోండి అని చెప్పేసి ఎలా పిలవాలంటే వాటిని ఆవాహన చేయండి అన్నాడు అనమాట. అనేసి చూడండి అని చెప్పేసి ఒక్క 2 నిమిషాలు ఆయన అట్ట కళ్ళు మూసుకొని ఏదో మనస్ఫూర్తిగా మనసును లగ్నం చేసేసి వాటికి వాటితో మాట్లాడడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల చెరువులో ఉన్న మ్యాక్సిమం తామర పూలు అన్నీ ఒకే దగ్గరకు వచ్చి ఒడ్డుకు వచ్చేసాయి. బా గ్రేట్, షాక్ అయిపోయాను నేను. ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను ఆ రోజు. ఈరోజు మీ వీడియోలు విన్న తర్వాత నాకు అది అనుభవం అయింది. అది అంటే మనం ఎంతగా మనము మనసు పరంగా కానీ లేకపోతే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ఏకీకృతం చేసినప్పుడు ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే, ఏదైనా మనం అనుభవం చెందొచ్చు. అలాగే దాంతోపాటు ఏంటంటే ప్రతిదాని స్పర్శను మనం చూడవచ్చు. ఆయన చెప్పిన విషయం అది త్రూ సబ్కాన్షియస్ మైండ్. ఎస్, సబ్కాన్షియస్ మైండే కదా మన ఫైనల్ గ్లాండ్ ఏదైతుందో. దాని ద్వారా ఏమవుతుందంటే విశ్వానికి కనెక్ట్ అవుతుంది, ప్రకృతికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో కూడా మీరు ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనసావాచకర్మను ఆవాహన చేయండి. ఖచ్చితంగా అది మీ సొంతం అవుతుంది, మీరు దాన్ని పొందగలుగుతారు. ఆ ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మీరు అనుమానపడకండి. ఆవాహన చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా వచ్చేస్తుందంటే మన సబ్జెక్టులో 2 ఉన్నాయి, అది బాగా గుర్తుంచుకోవాలి. పక్కవాడికి ఇబ్బంది కావట్లేదు, ప్రకృతికి ఇబ్బంది కావద్దు, అవి 2 లేకుండా అది మాత్రం క్లియర్. ఖచ్చితంగా అండి, పక్కోడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇవి 2 కాకుండా మీరు ఏదైనా చేసుకోండి, హ్యాపీగా సంతోషంగా ఉండండి, బాగా సంపాదించండి, బాగా ఎంజాయ్ చేయండి, ఇబ్బంది లేదు. షూర్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.